మనందరం భగవంతుణ్ణి పొందాలి పొందకుండా అదే పనిగా జన్మలు ఎత్తుతున్నావు అనుకోండి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా బాగుంది బాగుంది అని ఎత్తుతున్నావు అనుకోండి ఆయన అంటాడు ఏ నువ్వు ఎలాగో పొందలేవు నేను నిన్ను పొందేస్తాను కొన్నాళ్ళు విశ్రాంతి ఇదే పనిగా ఉపన్యాసం ఓ పది రోజులు చెప్పండి అంటే చెప్తాను ఏంటి ఎక్కడో అక్కడ అయ్యి బాబు విశ్రాంతి కావాలండి కంటన్ని ఎప్పుడుతోందని ఆగుతానా ఆగనా ఆగడంలో అసలు విశ్రాంతి ఉంది ఉరే నువ్వు ఎలాగో ఆగవు ఇలా పుడుతుంటావు అలా మరణిస్తూ ఉంటావు మళ్ళీ అలా మరణిస్తావు ఇలా పుడతావు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు పుట్టుక మరణము ఎలా ఉంటాయి అంటే ఒక తల్లి పాలిచ్చేటప్పుడు పిల్లవాడిని ఒక స్తన్యము వైపుకు పడుకోపెట్టుకుని ఆ స్తన్యములో పాలైపోతున్నాయన్న విషయాన్ని గ్రహించి పిల్లవాడి ఆకలి తీరలేదని ఇటువైపు నుంచి అటువైపుకు తిప్పి అటువైపు స్తన్యములో ఉన్న పాలని ఇవ్వడం ప్రారంభించినప్పుడు మధ్యలో ఉన్న వ్యవధానం ఎలా ఉంటుందో శరీరం విడిచిపెట్టి శరీరం పొందడం అలా ఉంటుంది భాగవతంలో ఇంకా చమత్కారంగా చెప్తారు ఒక పెద్ద ఆకు మీద పాకుతున్నటువంటి గొంగ పురుగు ఆ ఆకు దాకా వచ్చి పక్కనే ఉన్న ఆకువంక తల పైకెత్తి జాగ్రత్తగా అవతలి ఆకు మీద పెట్టుకుని తన శరీరాన్ని అంతటినీ కదుపుతూ యువతల ఆకుమించి పాకి అవతలి ఆకు మీదకి వెళ్ళి చివరి భాగం అవతల ఆకు మీద చేర్చేసినప్పుడు యువతల ఆకుని విడిచిపెట్టి అవతల ఆకు మీదకి ఎక్కి పాకడం ఎలా ఉంటుందో ఒక శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళడం అలా ఉంటుంది అదే పునర్జన్మ అన్నారు